అంటే అందరికీ ఇదంతా ముందే తెలుసా? తెలుసు మేడం, ఆఖరికి తెలిసింది మీకే. ఆ ఆశ నమ్మించి గొంతుకోసే రకం. అలాంటి దుర్మార్గురాల్ని ఫ్రెండ్ అనుకునే మీరు మోసపోయారు. మీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆ ఆశ కావాలనే బంటీబాబుని తన వైపుకు తిప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ ఆఫీస్ క్యాంటీన్లో చనువుగా ఉండడాన్ని నా కళ్ళారా చూశాను. అర్థమైంది. అన్నయ్య వంచకురాల్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఆగండి మేడం, ఆటోని పిలుస్తాను. ఏ ఆటో ఆప్ మేడం, రండి మేడం. థ్యాంక్స్. ఆశా, వస్తున్నాను. నీ అంత చూడ్డానికే వస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యు శ్వేత. థాంక్యూ. హ్యాపీ బర్త్డే టు యు శ్వేత. థాంక్యూ. ఇవాళ నీ బర్త్డేని గ్రాండ్గా మీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటానన్నావుగా, వెళ్ళలేదే? వెళ్దామనే ఆశపడ్డాను, కుదరదు కదా. మీ డాడీ గురించేగా? పోన్లే, మీ మమ్మీ అయినా వస్తుందా? ఓ, లక్కీ తప్పకుండా వస్తుంది. నా కోసం కేకులు చాక్లెట్లు కూడా తెస్తుంది. అప్పుడు నేను మీ అందరికీ ఇస్తాను. అప్పటిదాకా ఆడుకుందాం పద. నేను మా లక్కీకి ఫోన్ చేసి మాట్లాడాలి. సరే. హాయ్ శ్వేత, ఇవాళ నీ పుట్టినరోజు కదా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మేడం. మేడం, మా లక్కీతో ఒకసారి మాట్లాడాలి. ఓకే. బర్త్డే విషెస్ చెప్తావనుకున్నాను, చెప్పలేదు. శ్వేత, చెప్పాలనే అనుకున్నాను, కానీ మీ డాడీ ఇంట్లోనే ఉన్నారు. అనుకున్నానులే, పిచ్చి డాడీ ఎప్పుడూ ఇంతే. ఇదిగో మా బంగారు శ్వేత అలిగితే ఎలా? నా పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. సారీ లక్కీ, ఏదో కోపంలో ఉన్నాను. నా చిట్టి తల్లి, నీకు నీ లక్కీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంది, తీసుకో. ఓ, తీసుకున్నాను లక్కీ, భద్రంగా దాచుకున్నాను. బంగారు తల్లి, నీకు హ్యాపీ హ్యాపీ బర్త్డేనే. థ్యాంక్ యూ నానమ్మ. మరి ఓలమ్మ ఇంట్లో లేదా? హాస్టల్లో ఉన్నా మా శాతమ్మ అస్సలు మర్చిపోలేదు. మరి ఓలమ్మని ఎలా మర్చిపోతా? నా తల్లే, నా తల్లే. ఆ సింహాద్రి అప్పన్న స్వామి దయ వల్ల నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలా. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలా. అంటే ఎప్పటికీ నేను హాస్టల్లో ఉండిపోవాలా? లేదురా శ్వేత, నీకు మాకు ఈ బాధ కష్టం కొన్నాళ్ళే. ఎన్నాళ్ళైనా డాడీ మారాడు కదా. శ్వేత, అడగడం మర్చిపోయాను, నీ ఫ్రెండ్స్ అందరూ